ఎవరంటే బుజ్జి, నువ్వు ప్రతి చిన్న విషయానికి కోపడతావు కదా, నా కోసం ఒకటి చేస్తావా? చెప్పు చిట్టి. సరే, ప్రామిస్ చేయి. ప్రామిస్. నేను గుర్తుకొచ్చిన ప్రతిసారి ఒక మొక్కను నాటు. ఏమే, ఇప్పుడు టైం 9:30 అయింది, ఎందుకు పనికిరాని సాఫ్ట్వేర్లో గ్రోత్ పెంచుకుంటుంటే మన వాడు మాత్రం ఇంకా సోఫామే సాపిగా పడుకున్నాడు. కొడుకు ఎక్కడ ప్రయోజనం కలుగుతుంది నువ్వు అనుకుంటున్నావే, కానీ వీడు ఎందుకు పనికి బెకరాదు అయిపోయాడు. చెత్త కదవా, ఇలాంటి వాడు బతుకున్న ఒకటే సచ్చిన ఒకటే, ఏదైనా తాగిసామనే వీడి వాళ్ళు మనం సిక్స్ ఎయిట్ అయినా వీడి గురించి మాట్లాడటం మనకు వేస్ట్. ఊరుకు వారు మనకు బరువు. ఇలాంటి బతుకున్నాడు కంటే చావటం మేలురా. ఇద్దరు పడి చావరా, చావు చావరా. నిజమే నిజమేనండి, నిజమే. ఎందుకు పనికిరాని డస్ట్బిన్నే చెత్త వేయడానికి పనికొస్తుంది. అలాంటిది ఎందుకు యూజ్ అవ్వను నేను? చచ్చిపోవడంలో కరెక్టే, కరెక్టే, చచ్చిపోతాను. జీవితం మారడానికి ఆ ఒక్క క్షణం చిట్టి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే నాకు బతకాలని ఆశ కలిగింది. చెప్పురా, వస్తున్నానరా. ఏంటబ్బా ఎంత హ్యాపీగా, ఏంట్రా ఎంత హ్యాపీగా ఉన్నావు? బాబా కాంపిటీషన్ జాబ్ కానీ వచ్చిందండి. ఏదైనా తాగిసామనే ఎందుకు పనికిరాని ఎదురు సాఫ్ట్వేర్లో గ్రోత్ పెంచుకుంటే మనకు వేస్ట్. ఎందుకు పనికిరాని బెకరాదు అయిపోయాడు.
ఎన్ని రోజులు వచ్చిన ప్రాబ్లం కంటే ఆ రోజు వచ్చిన ప్రాబ్లం ఇంకా చావడం కన్నా మరో ఆప్షన్ లేదు.